శివాలయం ఈరోజు శివరాత్రి పర్వదినం కావడంతో వేల మంది భక్తులు ఇక్కడ మనకు గుడి దర్శనం నిమిత్తం క్యూ లైన్లలో ఏదైతే రోడ్డు మీద నుంచి రోడ్డు దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు మార్నింగ్ నుంచి క్యూ లైన్లో ఉండి ఏదైతే శివలింగాన్ని దర్శించుకోవడం కోసం భక్తులు వేల సంఖ్యలో కూడా క్యూ లైన్లో ఉన్నటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ 1000 స్తంభాల గుడి ఆవరణలో ముందుగా నందిని దర్శించుకున్న తర్వాతే శివలింగాన్ని దర్శించుకునే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆలయ కమిటీ వారు దానిపైన ఆలయ కమిటీ వాళ్ళు చర్యలు తీసుకోవడం జరిగింది. ఇక్కడ భక్తులకు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎప్పటికప్పుడు వాలంటీర్ల సహాయం కావచ్చు, పోలీసుల యొక్క హెల్పింగ్ కావచ్చు తీసుకుంటూ ఇక్కడ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు చూస్తున్నటువంటి సందర్భాలను కూడా మనం ఇక్కడ చూడవచ్చు. చెప్పండి దగ్గరికి రా. నిర్మల్ జిల్లాలో నిర్మల్ స్టేషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాము. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా వేసవాళ్ళ గుళ్ళో శివుని దర్శనం చేసుకున్నాం వచ్చాను. వరంగల్ లేటివే ఇక్కడ దేవాలయ శాఖ వారు కానీ పోలీస్ శాఖ వారు కానీ భక్త బృందం కూడా చాలా చక్కటి సహకారంతో ఇక్కడ ఏర్పాటు చేశారు. భక్తులు కూడా సహకరిస్తున్నారు. చాలా చక్కగా దర్శనం అవుతుంది. ఇలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా దర్శనం అవుతుంది. అందరికీ వరంగల్ పట్టణ ప్రజలకి మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు.
గణపతి దం గం గణపతి గం గణపతయే నమః గం గం గణపతి దం గం గణపతి గం గణపతయే నమః గం గం గణపతి దం గం గణపతి గం గణపతయే నమః గణపతి దం దం గణపతి దం గణపతయే నమః గం గణపతయే నమః.
గణపతయే నమః గం గణపతయే నమః గం గణపతయే నమః